బ్రేకింగ్ చూస్తున్నాం. తను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కావాలనే తనపై దుష్ప్రచారం చేశారని, ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తన చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్తోనే ఉంటానని అన్నారు. ఒకవేళ తను చనిపోయినా తన తనయుడు జగన్తోనే ప్రయాణం సాగిస్తారని స్పష్టం చేశారు. కోవూరు టికెట్ వేరొకరికి ఇచ్చినా సహకరిస్తారంటున్న నల్లపు రెడ్డితో మా కరెస్పాండెంట్ అమర్నాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా కూడా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలకు వస్తున్నట్టుగా కూడా దుష్ప్రచారం జరుగుతోంది. దీన్ని వైసీపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్యే నల్లపల్లి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మనవి చేస్తున్నాం. సార్, చెప్పండి సార్, మీ మీద ఇంత కూడా సోషల్ మీడియాలో బాగా కూడా వైరల్ అయింది, పార్టీ మారుతున్నారని చెప్పి, మీరు ఏమంటారు? చాలా బాధాకరమైనటువంటి విషయం. నాకు మొట్టమొదటి నుండి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి నన్ను చాలా బాగా చూస్తారు, దగ్గర పెట్టుకుంటారు. నేను అడిగిన సమస్యల మీద కూడా వెంటనే స్పందించి చాలా బాగా గౌరవిస్తారు. నా కుమారుడు రజత్ రెడ్డి అంటే కూడా చాలా ఇష్టం జగన్ గారికి. ఇవన్నీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నిన్న కావాలని నా మీద వైరల్ చేశారు సోషల్ మీడియాలో. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్తున్నట్లు, పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి నేనేదో దాని మీద బాధతో బయటకు వెళ్ళిపోతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు గౌరవం ఇవ్వడం లేదని ఈ విధంగా రకరకాలుగా వైరల్ చేశారు నిన్న. అదంతా అవాస్తవం. నేను నా చివరి రక్తపు బొట్టు వరకు, నేను చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే నా రాజకీయ ప్రయాణం ఉంటుంది. సార్, కొందరు టీడీపీ నాయకులు కూడా మీరు అప్రోచ్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు సార్. నేను ఎవరిని అప్రోచ్ కాలేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు అవసరమే లేదు. ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్. కావాలని ఎమ్మెల్యేలో గందరగోళం సృష్టించి వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. ఈ గేమ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గేమే. ఎవరిని కూడా అప్రోచ్ కాలేదు, నాకు అవసరం కూడా లేదు. నా ప్రయాణం జగన్తోనే. మీరు పార్టీ మారే ప్రసక్తే లేదంటారు? నా చివరి రక్తపు బొట్టు వరకు, నేను చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం ఉంటుంది. నేను చనిపోయినా నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతాడు. చూస్తున్నాం, తాను చివరి బొట్టు వరకు కూడా తాను జగన్తోనే ప్రయాణం చేస్తానని, తాను చనిపోయిన తర్వాత తన కుమారుడు కూడా జగన్తోనే ఉంటాడని చెప్పి కూడా ప్రసన్న కుమార్ స్పష్టం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు తనపై కక్షగట్టి దుష్టాలు చేస్తున్నాయని, ఇక నుంచైనా వారు భద్రత మానుకోవాలని చెప్పి కూడా ప్రసన్న కుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ నెల్లూరు.